ఫ్రెండ్స్, ఇవాళ ఒక ప్రమాదకరమైన అంశం గురించి ముఖ్యమైన విషయం చెప్పుకుందాం. మనిషిని పక్షవాతం నెట్ట నిలువునా కూల్చేస్తుంది. సమయానికి వైద్యం అందకపోతే మంచానికి అంకితం. అందువల్ల పక్షవాతం వచ్చాక బాధపడే కన్నా అది రాకుండా చూసుకోవడం మేలు. ఇందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీటిల్లో చాలా వరకు మనకు సాధ్యమైనవి కావటం మన అదృష్టం. మొట్టమొదటిగా రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. అందువల్ల రక్తపోటు 120/80 మించకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంటే ఆహార వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటికీ అదుపులోకి రాకపోతే మందులు వేసుకోవాలి. ఇంకా గుండె లయ హార్ట్ బీట్ని కనిపెట్టాలి. ఇది అస్తవ్యస్తమయ్యే సమస్య. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో పక్షవాతం వచ్చే అవకాశం 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ గుండె వేగంగా అస్తవ్యస్తంగా కొట్టుకుంటుంటే డాక్టర్ని సంప్రదించి కారణమేంటో తెలుసుకోవడం మంచిది. ఒకవేళ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య ఉన్నట్లయితే గుండె వేగాన్ని, రక్తం గడ్డలు ఏర్పడటాన్ని తగ్గించే మందులు వైద్యులు సూచిస్తారు. తర్వాత మనం ఒత్తిడికి కళ్ళెం వేయాలి. స్ట్రెస్ని మెయింటైన్ చేయాలి. స్ట్రెస్ వల్ల ఒంట్లో ఇన్ఫ్లమేషన్ తలెత్తుంది, అంటే వాపు. ఇది పక్షవాతం ముప్పు పెరగటానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తీరిక లేని పనులతో ఆఫీసులో ఒత్తిడికి గురవుతుంటే మధ్య మధ్యలో కుర్చీలోంచి లేచి కాసేపు పచారీ చేయాలి. గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఒకేసారి బోల్డ్ అన్ని పనులు ముందేసుకోకుండా ఒక పని తర్వాత ఒక పని ప్రారంభించాలి. పనిచేసే వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవటం ఉత్తమం. వీలైతే చిన్న చిన్న మొక్కలు పెంచుకోవచ్చు. ఆఫీస్ పనుల్ని ఇంటిదాకా తెచ్చుకోకుండా కుటుంబ సభ్యులతో హాయిగా గడపడం అలవాటు చేసుకోవాలి. అలాగే షుగర్ని నియంత్రించుకోవాలి. దీంతో బాధపడే వాళ్ళకి పక్షవాతం ముప్పు 1.5 రెట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండటం వల్ల రక్తనాళాలు, నాడులు దెబ్బతింటాం. అంతేకాదు, మధుమేహంతో బాధపడే వారి గుండె జబ్బు, పక్షవాతం ముప్పులు పెరగటానికి దోహదం చేసే అధిక రక్తపోటు, ఉపకాయం కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. కాబట్టి గ్లూకోజ్ నియంత్రణలో ఉంచుకోవడం అత్యవసరం. అలాగే బీపీకి, షుగర్కి వేసుకునే మందులు ఏమైనా ఉంటే క్రమం తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో మానేయకూడదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మందుల మోతాదుల్ని తగ్గించుకోవడం సరికాదు. అలాగే అధిక బరువు, ఊబకాయంతో షుగరు, బీపీ ముప్పులు పెరుగుతాయి. ఫలితంగా ఈ పక్షవాతం ముప్పు కూడా ఎక్కువ అవుతుంది. 5 కిలోల బరువు తగ్గినా మంచి ఫలితం కనిపిస్తుంది. క్రమం తప్పకుండా రోజు కనీసం 1 గంట సేపు వ్యాయామం చేయడం అన్ని విధాలా కూడా మంచిది. అలాగే ఫైబర్ ఫుడ్ పెంచాలి. రోజు పొట్టు తీయని ధాన్యాలు, తాజా కూరగాయలు, పళ్ళు విధిగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో పీచు ఎంతో మేలు చేస్తుంది. రోజుకి మనకు 25 గ్రాములు పీచు అవసరం. ప్రతి 7% అధిక పీచుతో పక్షవాతం ముప్పు 7% తగ్గుతుంది. ఆ తర్వాత స్మోకింగ్ మానేసేయాలి. సిగరెట్లు, బీడీలు, చుట్టలు లాంటివి కాల్చే వాళ్ళకి రక్తం గడ్డలు, రక్తనాళాలు సన్నబట్టం, రక్తనాళాల్లో పూడికలు, ఇవన్నీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పు పెరిగేలా చేసేవే. అలాగే ఎల్డిఎల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్, దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. మెదడుకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఇవి ఏర్పడితే పక్షవాతానికి దారితీయొచ్చు. సంతృప్త కొవ్వు పదార్థాలు తగ్గించుకోవడం ద్వారా చెడ్డ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ మోతాదులు పెంచుకోవచ్చు. వీటితో ప్రయోజనం కనిపించకపోతే మందులు తీసుకోవటం తప్పనిసరి అన్నమాట. థ్యాంక్ యూ.